టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాన్ని నమ్ముతూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు మొగ్గు చూపుతున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 15న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా రోగులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 68వ జన్మదిన వేడుకలను 3 రోజుల పాటు నిర్వహించాలని రాష్ట పార్టీ పిలుపు మేరకు చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసి చికిత్స ఎలా అందుతుందో రోగులను అడిగి తెలుసుకున్నట్టుగా ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ రాష్ట ప్రజల ఆశీస్సులతో సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలని తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని కోరుతున్నట్లు తెలిపారు. హాస్పిటల్లో సంఖ్య ప్రసూతి సంఖ్య పెరిగింది. ఈరోజు కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా మరొకసారి ఎప్పుడు విజిట్ చేస్తూ ఉన్నాము. మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పుట్టిన రోజు వేడుకలు 3 రోజులు జరపాలని చెప్పి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకోవడం ఇది ఆనందదాయకం. సుఖసూ చాలామంది తెలంగాణ అభిమానులు కేసీఆర్ అభిమానులు కేటీఆర్ అభిమానులు ఇలా అనేక చోట్ల వృద్ధాశ్రమాలలో చిన్నపిల్లల హాస్టల్స్లో అనాథ శరణాలలో హాస్టల్స్లో వారి వారికి కావాల్సినటువంటి ఆహారాలు సమకూర్చుతున్నారు. తెచ్చిన తెలంగాణను రెట్టింపు పట్టుదలతో దీన్ని తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి గారు ఆయుధ ఆరోగ్యాలతో అధికారంతో 100 సంవత్సరాలు బ్రతకాలని చెప్పి ప్రజలంత దీవిస్తూ చేసిన కార్యక్రమం. రేపు రక్తదాన శిబిరం ఉంది. ఇక్కడ నేను అప్పీల్ చేస్తున్న ఈ సిద్దిపేట జిల్లాలో 4 మండలాలు యువకులందరూ కదిలొచ్చి ప్రాణదానంతో సమానమైన రక్తదానాన్ని కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇవ్వాలని చెప్పి యువతకు అభిమానులందరికీ నేను అప్పీల్ చేస్తున్నా. దాని ద్వారా తెలంగాణ మీద అభిమానము కేసీఆర్ అభిమానంతో ప్రజలకు మేలు జరుగుతుంది. 17వ తారీఖు రోజు సర్వమత ప్రార్థనలు శాంతి కొరకు సమాజం తెలంగాణ బాగుండాలని చెప్పి చేయాలని కూడా నిర్ణయం తీసుకుని పార్టీ చేయాలని కూడా అర్పించారు.